హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, మీకు ఈరోజు చూపిస్తున్నటువంటి వీడియో ఇది పటిక బెల్లం. ఓకే వాస్, దీన్నే హిందీలో మిశ్రి అని మరియు చాలామంది తెలుగులో దీన్ని పటిక బెల్లం అని, కడి చక్కెర అని పిలుస్తారు. దీన్నే సంస్కృతంలో నవ్వోతు అని, తెలుగులో కూడా చాలామంది దీన్ని నవ్వోతుగానే పరిచయం అనేది ఉంది. పటిక బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు మరియు ఈ యొక్క పటిక బెల్లాన్ని ఎవరెవరు తినవచ్చు మరియు దీన్ని ఎప్పుడు తినవచ్చు, దాంతోపాటుగా ఇది ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది పూర్తిగా, ఈ యొక్క పటిక బెల్లం గురించి పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నాను. అయితే ఈ పటిక బెల్లం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుగా, మీరు కనుక ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇది పటిక బెల్లం. ఇది దీన్ని తినడానికి ఇది తీయగా ఉంటుంది, మరియు దీన్ని పటిక బెల్లాన్ని ప్రసాదంలో, మనకు ఎక్కడైనా దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదంలో కలిపేటటువంటి ఏదైతే మిశ్రి ఉంటుందో అది ఇదే పటిక బెల్లమే. సో దీన్ని ఏంటంటే, వీటితో పాటుగా ఎవరికైతే పాచన శక్తి అంటే అరుగుదల లోపం ఉంటుందో, ఈ అరుగుదల లోపానికి గాను ఈ యొక్క పటిక బెల్లాన్ని చాలా సంవత్సరాల క్రితం నుండి మన పూర్వీకులు ఉపయోగించడం అనేది జరిగింది. అంటే తిన్న తర్వాత కాస్తంత పటిక బెల్లాన్ని, చూడండి ఈ విధంగా తిన్న తర్వాత కాస్తంత పటిక బెల్లం ముక్కను నమిలి చప్పరిస్తూ మింగేవారు. ఈ విధంగా తీసుకోవడం వల్ల అరుగుదల అనేది చాలా బాగా ఉండేది. అంటే వాళ్ళు ఎటువంటి పదార్థం తిన్నా సరే ఈ పటిక బెల్లాన్ని కాస్తంత తీసుకొని రెండు పూటలు, అంటే తిన్నప్పుడల్లా రెండు పూటలా తినడం వల్ల వీళ్ళకి పాచన శక్తి అంటే అరుగుదల అనేది చాలా అద్భుతంగా జరిగేది. తద్వారా వాళ్ళు 100 ఏండ్లు ఈజీగా బతికేందుకు, అంటే ఎటువంటి రోగాలు రాకుండా వాళ్ళు కాపాడుకునేందుకు ఈ సింపుల్గా ఈ పటిక బెల్లం అనేది వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడింది. దీన్ని మన పూర్వీకులు ఎక్కువగా ఉపయోగించేవారు ఈ విధంగా అరుగుదలకు సంబంధించి. సో ఇంకా ఈ పటిక బెల్లం గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క పటిక బెల్లం అంటే ఏంటి, అంటే ఇది ఏ విధంగా తయారవుతుంది అనేది చూసినట్లయితే, దీన్ని సింపుల్గా చెప్పాలంటే చెరుకు నుండి వెళ్ళినటువంటి రసాన్ని రీఫైన్ చేస్తూ అందులో కెమికల్స్ యాడ్ చేస్తూ తయారు చేసేది చక్కెర అవుతుంది. అయితే ఈ పటిక బెల్లం ఏంటంటే చెరుకు నుండి తీసినటువంటి రసాన్ని రీఫైన్ చేయకుండా, ఎటువంటి కెమికల్స్ అనేటివి కలపకుండా పూర్తిగా ఇది చక్కెర రసాన్నే ఈ విధంగా గడ్డ కట్టేలా చేస్తారు. ఇదే పటిక బెల్లం. ఓకేవా, సో అర్థమైంది కదా. ఏదైతే చక్కెర ఉంటుందో చక్కెర తయారు చేయడానికి చక్కెర ఫ్యాక్టరీలో రీఫైన్ చేస్తారు మరియు కెమికల్స్ యాడ్ చేస్తారు. సో అది చక్కెరగా మారుతుంది. ఇది ఎటువంటి రీఫైన్ చేయరు, ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయరు, ఇది పూర్తిగా చెరుకు రసం అన్నమాట. ఓకేనా, అంటే ఈ చెరుకు రసమే ఈ విధంగా గడ్డలాగా అవుతుంది. ఇదే పటిక బెల్లం, అంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయరు. సో అందుగురించనే ఇది హెల్త్ కోసం చాలా అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. ని ఆయుర్వేదం రూపంలో చెప్పాలంటే ఈ పటిక బెల్లాన్ని ఏమంటారు అంటే నేచురల్ కూలింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే బాడీలో ఉన్నటువంటి పూర్తిగా హీటును తీసివేయడానికి మరియు పిత్త రోగాలను, అంటే ఎవరికైతే కడుపులో మంటగా అనిపిస్తుందో మరియు శరీరంలో దురద ఎవరికైతే వేస్తుందో, అంటే శరీర దురద ఏదైనా ఫుడ్ పడకపోవడం వల్ల దురద అనేది కలుగుతుంది. సో అట్లాంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో, వీటితో పాటుగా ఎవరికైతే శరీరం అనేది వేడిగా ఉంటుందో, సో వాళ్లకు ఇది ఒక అద్భుతమైన మందుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది నేచురల్ కూలింగ్ అని పిలవడం జరుగుతుంది ఆయుర్వేదంలో. ఓకేనా, అంటే పూర్తిగా బాడీని కూల్గా ఉంచడానికి ఈ యొక్క పటిక బెల్లం అనేది చాలా అద్భుతంగా పనిచేయడం అనేది జరుగుతుంది. మరియు అరుగుదల లోపానికి సంబంధించి ఇది ఒక అద్భుతమైన మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇది 100% అరుగుదల లోపం ఉన్న వాళ్ళు, రోజు నేను మీకు ముందుగా చెప్పినట్టుగా తిన్న తర్వాత కాస్తంత పటిక బెల్లాన్ని చప్పరిస్తూ నములుతూ మింగుతూ ఉండండి, మీకున్నటువంటి జీర్ణశక్తి సమస్యలు అన్నీ కూడా పూర్తి తొలగిపోవడం అనేది జరుగుతుంది. మరియు దాంతోపాటుగా ఇది ఎనీమియా, అంటే ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, సో రక్తహీనత ఉన్నవారికి కూడా ఒక అద్భుతమైన ఔషధం ఇది. ఈ రక్తహీనత ఉన్నవారు ఇది దీన్ని రోజు రెగ్యులర్గా కాస్తంత తీసుకుంటూ ఉండండి. తీసుకోవడం వల్ల మీకు రక్తహీనత అనేది తొలగిపోతుంది, బ్లడ్ అనేది రక్తం అనేది పెరగడం జరుగుతుంది. మరియు ఈ యొక్క పటిక బెల్లాన్ని పాలల్లో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే బొక్కలకు
అత్యంత అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది. అంటే ఎవరికైతే బొక్కల నొప్పి కానీ బొక్కల ఎదుగుదల కానీ బొక్కలు వంకరగా పోవడం లాంటి చిన్నపిల్లలు మనం అధికంగా చూస్తూ ఉంటాము, దీన్ని రికెట్స్ అంటారు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు, అంటే ఎవరైతే బొక్కలు ఎదుగుదల లేదో, సో వాళ్ళకు ఈ యొక్క పటిక బిల్లం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని పాలలో కలుపుకొని తాగుతున్నట్లయితే బోన్స్ ఎదుగుదల కానీ బోన్స్కు సంబంధించిన మరే ఇతర వ్యాధులైనా సరే పూర్తిగా నాంక్ అవడం జరుగుతుంది. మరియు వీటితో పాటుగా పిత్తం వల్ల వచ్చేటటువంటి తలనొప్పి, అంటే ఎవరికైతే శరీర వేడి వల్ల తలనొప్పి వస్తూ ఉంటుందో, సో వాళ్ళకు కూడా ఈ పటిక బెల్లం పాలు అనేటివి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరియు ఎవరికైతే దగ్గు సమస్య ఉంటుందో, సో వాళ్ళు మరియు అస్తమా సమస్య ఉన్నవారు కాస్తంత అల్లం రసంలో ఈ యొక్క పటిక బిల్లాన్ని కలుపుకొని చప్పరిస్తూ తింటూ ఉన్నట్లయితే ఈ దగ్గులు కూడా పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క పటిక బిల్లాన్ని మీరు ఎప్పుడైతే చక్కెరను యూజ్ చేస్తూ ఉంటారో, అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఛాయ్ చేసుకోవడానికి కానీ మరియు ఇంకా వేరే ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసుకుంటారో, సో అప్పుడు మీరు చక్కెరకు బదులుగా ఈ పటిక బెల్లం పొడిని వేసుకోండి. ఎందుకు అనంటే మీకు చక్కెరతో సమానంగా ఇది తీపి అనేది ఉంటుంది. సో మీకు తీపి గురించి మీరు కష్టంగా ఈ పటిక బెల్లాన్ని యూజ్ చేయవచ్చు. తర్వాత ఇదేంటంటే, కెమికల్స్ లేనటువంటి రిఫైన్డ్ చేయనటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం. సో ఇదేంటంటే, మీకు మీరు ఎప్పుడైతే ఛాయ్ కానీ తర్వాత ఏమన్నా తీయటి పదార్థాలు కానీ చేసుకొని తింటూ ఉంటారో, ఛాయ్లు తాగుతూ ఉంటారో, దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. అంటే చక్కెర చేసేటటువంటి వ్యాధులు దీన్ని తినడం వల్ల రావు. ఓకేనా? సో దాంతోపాటుగా మీకు ఇది అనేక రకాల శరీరానికి కావలసినటువంటి శక్తిని ఇస్తూ శరీరాన్ని ఎటువంటి రోగాల బారిన పడకుండా ఇది కాపాడడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క పటిక బెల్లాన్ని అనుపానంగా ఆయుర్వేదంలో పిలవడం జరుగుతుంది. అంటే ఏదైతే తేనె, నెయ్యి, బెల్లం, పాలు ఉన్నాయో వీటితో పాటుగా ఈ పటిక బెల్లాన్ని కూడా ఒక అనుపానంగా పిలవడం అనేది జరుగుతుంది. అంటే ఈ అనుపానం ఏంటి అనంటే, ఏదైనా సరే మనం ఒక మందు తయారు చేసామనుకోండి, ఆ మందు అనేది తొందరగా వర్క్ చేయడానికి ఈ అనుపానాలను ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ సిరప్లు కానీ తర్వాత లేహ్యాలు కానీ ఇట్లాంటివి ఏవైతే తీపిగా ఉండేటటువంటి పదార్థాలు తయారు చేస్తారో ఆయుర్వేద ఔషధాలు, సో వాటిలో కలపడం అనేది జరుగుతుంది అనుపానంగా. సో తద్వారా ఏమవుతుందంటే, ఇది తొందరగా బాడీకి ఈ యొక్క మందు అనేది పనిచేయడానికి ఈ యొక్క పటిక బిల్లం అనేది చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. మరియు ఇది మీకు డైరెక్ట్గా తీసుకోవడం అనేది ఇష్టం లేదనుకోండి, సో దీంట్లో మీరు కాస్తంత సోపును కూడా యాడ్ చేసి చప్పరిస్తూ తింటూ ఉండండి. ఇది ఒక అద్భుతమైన టేస్ట్ని ఇస్తుంది, నాలుకకు రుచిని తెలపడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఎవరికైతే నాలుక అనేది రుచి ఉండదో, సో వాళ్ళు కష్టంగా కాస్తంత సోపును మరియు కాస్తంత పటిక బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని చప్పరిస్తూ ఉండండి. రుచి అనేది తెలవడం జరుగుతుంది, నాలుక అనేది శుద్ధి కావడం జరుగుతుంది, వీటితో పాటుగా డైజెషన్ కూడా సరిగా కావడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా మీరు నిమ్మకాయ షర్బత్ చేసుకున్నారనుకోండి, నిమ్మకాయ షర్బత్ చేసుకున్నా కూడా చక్కెరకు బదులుగా ఈ పటిక బిల్లాన్నే యూజ్ చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క పటిక బిల్లాన్ని ఎవరు తినకూడదు అనేది మరియు ఎంత క్వాంటిటీలో తినవచ్చు అనేది చూసినట్లయితే, డయాబెటీస్లో దీని యొక్క మోతాదు అనేది చాలా తక్కువగా తీసుకోండి డయాబెటీస్ ఉన్నవారు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల, అంటే ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళే అని కాదు, ఎవరైనా సరే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దీని యొక్క గుణం ఏంటంటే న్యాచురల్ కూలింగ్. సో అందువల్ల ఏమవుతుందంటే జలుబు తర్వాత దగ్గు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందు గురించని మీరు దీన్ని ఎక్కువగా తీసుకోకండి. ఓకేనా? అంటే ఎక్కువగా అంటే మళ్ళీ మీరు చక్కెర, దీనికి బదులుగా మళ్ళీ చక్కెరనే వాడడం కాదండి, చక్కెరను మీరు ఎక్కడైతే యూజ్ చేస్తూ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఈ పటిక బిల్లాన్నే యూజ్ చేయండి. ఓకేనా? అంటే మీకు చక్కెరను ఎప్పుడు వాడాలనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ఈ పటిక బిల్లాన్ని మాత్రమే వాడండి. ఓకేనా? కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకండి. అంటే ఈవెన్ మీరు చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకున్నా ప్రాబ్లం అవుతుంది, పటిక బిల్లాన్ని కూడా ఎక్కువ మోతాదులో తీసుకున్నా ప్రాబ్లమే కావడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రాబ్లం అంటే వేరే ఇతర శరీర రోగాలు కాకుండా జలుబు దగ్గు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేవా? తర్వాత
ఏంటంటే ఈ యొక్క సైనసైటిస్ సమస్య అనేది ఉంటుందంటే జలుబు సమస్య అనేది దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటుందో, సో వాళ్ళు కూడా ఈ పటకబెల్లాన్ని తీసుకోకండి. ఎందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల మీకు ఈ సైనస్ అనేది ఇంకా ఎక్కువగా కావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇంకా ఈ పటకబెల్లాన్ని ఉపయోగించి ఇంకా అనేక రకాల వ్యాధుల్ని నయం చేసుకోవచ్చు. మరియు ఈ యొక్క పటకబెల్లాన్ని ఎన్ని రకాల అనుపానాలుగా అంటే ఏ మందుల అనుపానాలుగా వేయవచ్చు, ఏ విధంగా తయారు చేయవచ్చు, సో ఇవన్నీ కూడా నా ఛానల్లో మీకు ఒక్కొక్కటిగా వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను. సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.